ఈ వైరస్ లాంటి రకరకాల రోగజీవులు మన మీద వచ్చి మనల్ని దాడి చేసి మనల్ని దెబ్బతీయకుండా ఉండడానికి మనం ఒక ప్రయత్నం చేస్తుంటాం. ఏ క్షణములో మనం మన శరీరాన్ని చూసినా కొన్ని కోట్ల కోట్ల ఇలాంటి సూక్ష్మజీవులు దాడి చేస్తూనే ఉంటాయి, శరీరం ఎదుర్కొంటూనే ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్ కణం లాంటిది మొదలైనా కూడా మొదటి స్టేజ్లో ఎదుర్కొంటుంది శరీరం. అలా ఎదుర్కొనే క్రమంలో దీర్ఘకాలం ఎదుర్కోవడానికి కావాల్సిన ఒక వ్యూహం శరీరం పండుతుంది. ఇది దీర్ఘకాలిక ఇమ్యూనిటీ అంటాం మనం, అలాంటి దాన్ని సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే వైరస్ ఇన్ని మార్పులు జరిగింది, మన శరీరం కూడా మార్పులు చేసుకొని సర్వైవ్ అవుతూ ఉంది. ఇది ప్రధానమైన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే ఈ రకమైన ఈ క్రమము వచ్చినప్పుడు సామాజిక అంశాలు ఎట్లా పనిచేస్తూ ఉంటాయి. సహజంగానే మనిషికి భయం వేస్తుంది, చచ్చిపోతానేమోనని. ఏ మనిషి ఆ మనిషి విడిగా చూసినప్పుడు నేను చనిపోతానేమో ఈ వైరస్ వలన, ఇది ఒక కొత్తది, మనము ఇది వరకు చూడనిది అనే భయం కలుగుతుంది. ఏ వ్యక్తిగా వ్యక్తి చూసినప్పుడు భయం కలగడం సహజమే. కానీ మానవ జాతిగా మీరు చూసినప్పుడు ఇలాంటి వైరస్లు, ఇలాంటి రోగజీవులు ఎంతకంటే భయంకరమైనవి. కోట్లాది జనం మరణించిన ప్లేగు లాంటిది, కలరా లాంటిది, స్పెయిన్ ఫ్లూ లాంటివి, ఎయిడ్స్ లాంటివి, ఇదివరకు ఫ్లూ జ్వరము వందేళ్ల క్రితం కోట్ల మందిని చంపింది. ఇలాంటివన్నీ వచ్చినాయి పోయినాయి, మానవ జాతి మాత్రం మిగిలి ఉంది. మానవ జాతిగా సక్సెస్ అవుతుంది, వ్యక్తులుగా కొంతమంది పోతారు. దీన్ని ఎలా చూడాలి? ఈరోజు ఇది రావడానికి ప్రధానమైన కారణం నేను మీ ముందు పెడుతున్నాను. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఈ రోగాన్ని ఎదుర్కొనే సెనేరియో పరిస్థితి కొంచెం మారింది. వ్యాక్సిన్ గురించిన సమగ్రమైన సమాచారము, ఇది ఎంతకాలం పనిచేస్తుంది, ఎంత బాగా పనిచేస్తుంది, మరలా డోసులు ఎప్పుడెప్పుడు వేయాలా, వీటి మీద పూర్తి స్థాయి సమాచారం ఇప్పటికీ మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఒక బేస్ సమాచారం మన దగ్గర ఉంది. వ్యాక్సిన్ కానీ వేసుకుంటే కరోనా వస్తుంది, కానీ దాని రోగ లక్షణాలు తీవ్రంగా ఉండవు, కాంప్లికేషన్లు తీవ్రంగా ఉండవు, మరణాల రేటు బాగా తక్కువ. ఇంతవరకు స్పష్టంగా మనకు తెలిసిన విషయమే ఇది. ఒక్కటి చాలు మనకి వ్యాక్సిన్ గురించి మనం సీరియస్గా చూడడానికి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ రీసెర్చ్ చేసి కనుక్కోగలిగిన దేశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బ్రిటన్, అమెరికా, ఇండియా కూడా కనుక్కున్నది, చైనా కనుక్కున్నది, రష్యా కనుక్కున్నది. కొన్ని దేశాలు రీసెర్చ్ చేసి ఈ వైరస్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ కనుక్కోగలిగిన స్థాయిలో ఉన్నాయి. మరికొన్ని దేశాలు రీసెర్చ్ చేయడంతో పాటు లేదా రీసెర్చ్ ఫెసిలిటీస్ లేకపోయినా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ఉన్నాయి. ఆ ఫార్ములా చేతికిస్తే దాన్ని ఉత్పత్తి చేసి పెద్ద ఎత్తున జనానికి అందుబాటులో తీసుకురాగలిగే స్థాయిలో మరికొన్ని దేశాలు ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.